కీర్తనల గ్రంథం 103 మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103 కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదవండి. మేము భాగాలు స్పష్టంగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదవలసింది కోరుతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమో. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. విలాప వాక్యములో 3:23 విలాప వాక్యము యిర్మీయా గ్రంథం తర్వాత ఉంటుంది. 3:23 683 పేజీ అందరం కలిసి అవుతున్నాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. కీర్తనలు 126:3 కీర్తనలు 126:3 అందరం కలిసి చదువుకుంటున్నాం. లేకపోతే 2-3 కలిసి చదవండి. మనము కలకరిన వారి వల్ల నుండి మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుగు ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా మీరు కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమేమి. కీర్తనలు 116:12-14 కీర్తనలు 116:12-14 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. రక్షణ పాత్రను చాచుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదును, ఆయన ప్రజలందరినీ చెల్లించదను. మరి సమయాల గ్రంథం 12:24 సమయాల మొదటి గ్రంథం 12:24 అందరం కలిసి అవుతున్నాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి 2:14-15 కలిసి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:14-15 కలిసి చదువుతాం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంగా ఉపయోగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దయగల దేవుడు చదివిన వాక్య భాగములను ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాను. ప్రేమల తండ్రి, యేసు నామమున స్తోత్రములు. ఇంతవరకు ఇదవసరి సాక్షి విషయంలో అలాగున నీ ప్రజలంగా సంఘముగా మేము మిమ్మల్ని స్తుతించే విషయంలో మీరు చేసిన ఉపకారముకై స్తోత్రాలు. ప్రేమైన మా ప్రభా, ఈ సమయంలోని వాక్యములు ఆయా భాగాలు మేము చదువుతూ వచ్చినాం. ఈ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడండి. మీ దాసుడు కుటుంబం, సంఘము, దేవుని బిడ్డలు ప్రభా, వారిని రాబో దినాల కొరకై ప్రభా మీరు ఈ స్థలం ముందు ఎందుకు ఉంచారో అనే ఉద్దేశం బహుస్పష్టంగా వారికి తెలిపిన వారే ప్రభా. నీ చిత్తం యొక్క కేంద్రంలో వారిని ఉంచుకొని వారి ద్వారా సేవను మీరు కొనసాగించారు. కూడి వచ్చిన మా అందరితో మాట్లాడండి. మా సమయం ప్రభా, మేము కూడి వచ్చుట మీ నామమునకు మహిమ, సంఘమునకు క్షేమం, మా అందరికి ఎంతో ప్రయోజనకరంగా మీరే చేయండి. నీ రాసిన అయోగ్యుని అపాత్రుడిని ప్రభా, నీ ప్రజల పాదములు కడుగుటకైనా యోగ్యత లేని వాడిని కనికరించి నన్ను నీ యొక్క సిలువ చాటును దాచి మిమ్మల్ని మీరు కనపరుచుకోవలసిందిగా కోరుతూ శత్రువు మరి క్రియలు యుక్తులన్నింటినీ యేసుప్రభునామమున గద్దించి మన్నిస్తూ కలువరి శ్రమ రక్తధారుల క్రిందికి నన్ను నేను మిమ్మల్ని మేము ఆలయ
యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం కూడి వచ్చినటువంటి సమయం సందర్భం ప్రభువును స్తుతించడం కొరకే మనం కూడి వచ్చినాం. అందు కొరకే కీర్తనకారుడు 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో తాను ఈ మాటలు పలుకుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రభువు చేసినటువంటి ఉపకారములను మనం మరచిపోకుండా ప్రభువును స్తుతించేదాని కొరకే వచ్చాం. స్తుతి కొడుకు ఒకటి కాదు, ఎన్నైనా పెట్టచ్చు కదా. అంటే ఆయన చేసిన మేలు ప్రతిక్షణం మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించాలని ప్రభు మనల్ని కోరుతా ఉంటామన్నాడు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. యెహోవాకు స్తోత్రగానము చేయుడి అది మనోహరము, అది ఒప్పిదము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని వాక్యంలో రాయబడుతుంది. కనుక ప్రభువును స్తుతించుట అది ఎంతో మంచిది. దేవుని వాక్యంలో మొదటి తెలుసులోనికి 5:18లో ఇది దేవుని చిత్తము. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయడం మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనము దేవుని చిత్తమును నెరవేర్చిన వారిగా ఉంటాం. కీర్తనల గ్రంథం 69:30-31 వచనంలో చూసినట్లయితే వ్రాయబడుతుంది, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను. 31 వచనంలో అది యెహోవాకు ప్రీతికరం. స్తుతి చెల్లించుట దేవునికి ప్రీతికరం, స్తుతి చెల్లించుట దేవుని చిత్తం. కనుక 2 Thessalonians 1:3 మీ విషయమై మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. వీఆర్ బౌండ్ టు గివ్ థ్యాంక్స్. కనుక దేవుని ప్రజల గురించి, దేవుని ప్రజల విశ్వాసంలో ఎదుగే స్థితిని చూసి పౌలు అపొస్తలుడు ఏమంటాడంటే, మీ విషయంలో మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బద్ధులమై ఉన్నాం. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఇంకో మాట చెప్పాలంటే అందువరకే పౌలు కొలసీకి రాస్తాడు 2:6-7 తెలుగులో కలిసి ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కనుక కృతజ్ఞతాస్తుతులు అన్నటువంటిది ఎన్నిసార్లు అయినా మనం చేయొచ్చు, ఎన్ని పర్యాయాలైనా చేయొచ్చు. అంటే వి షుడ్ మల్టిప్లై ఇన్ గివింగ్ థ్యాంక్స్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరిస్తున్నారు. అందుకొరకే ఆ మాటలు మనం చదువుకుంటూ వచ్చాం. కీర్తనకారుడు తనంటా ఉన్నాడు, నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్తున్నాడు. మన జీవితాల్లో ఇలాంటి అనుభవం మనకు ఎంతో అవసరమైంది. మన ప్రాణముతో ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నామా? డూ వి ఎవర్ స్పీక్ విత్ అవర్ సోల్, విత్ అవర్ స్పిరిట్? మన ప్రాణంతో మాట్లాడుతున్న సమయాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా చెప్పినామా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు? ఎప్పుడైనా చెప్పామా? ఇంకోళ్ళు చెప్తాం, మీరు స్తుతించండి అంటాం కదా. తనంతకు తానే అనగా తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. కీర్తనకారుని ఒక అనుభవం ఏంటంటే, తన ప్రాణములో అంటే తన దేహంలో ఉండేటువంటి తన అంతరంగంలో అంటాడు కదా, నా అంతరంగమునున్న సమస్తమా, తన అంతర్యంలో ఉండేటువంటి వాటన్నిటిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన అంతరంగంలో ఉండేటువంటి కూడా కీర్తనకారునికి ఎంతో ప్రయోజనాన్ని కలిగించాయి. అందుకని కీర్తన 16లో అంటాడు, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. తన అవయవాలతో మాట్లాడుతూ ఉన్నాయి, ఇది అద్భుతమే. కనుక ప్రభువును స్తుతించుట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు స్తుతించాలా? విలాప వాక్యములకు మాట చదువుతూ వచ్చిన, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినము వాత్సల్యత అనగానే నూతనముగా పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. సొలొమోను విషయంలో సహోదరుడు, సొలొమోను విషయంలో ఇక్కడ స్థానిక సంఘ విషయంలో మనం ఏం చెప్పగలం అంటే, ఒక మాట చెప్పగలం,
దేవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, అంటే ఎంతవరకైనా నన్ను నమ్ముకోవచ్చు, టు ఎనీ ఎక్స్టెంట్, ఎంతవరకే నమ్ముకోవాలని లేదు ఈ ప్రభువును, ఎంతవరకైనా. కనుక నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, కనుక మనం ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం ప్రభువును చూడాలి. మనం అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఆయన మన పక్షంగా ఉంటామన్నారు. అందుకొరకే కీర్తనాకారుడు అంటాడు, ఆయన నమ్మకత్వం కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు రుచించింది. 126 కీర్తనలో కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసినను, అన్య జనులు కూడా దాన్ని గుర్తించారు. పదే పదే చెప్తా ఉన్నాడు సాల్మన్ సాక్ష్యంలో. ఈ సింహాద్రిపురంలో ఉండేటువంటి ప్రభు ఎరగనటువంటి వారు కూడా ప్రభు నీతో ఉన్నాడు అన్నటువంటిది ఎంత చక్కటి సాక్ష్యం ఇది. ప్రభు మనతో ఉండుట, దేవుడు యేసుతో ఉండుట, ఆ దేశంలో ఇతరులు చూస్తూ వచ్చారు. ఇలాంటి సాక్ష్యం ఇది గొప్పదైనటువంటి సాక్ష్యం. గనుక యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమే. కనుక ప్రభు చేసిన కార్యాలు మనల్ని సంతోషభరితులుగా అవి చేసేవి కావాలి. కనుక ఏం చేయాలా? యెహోవా చేసిన ఉపకారములకై నేనేమి ఆయనకు చెల్లించరా? అంటే దేవుడు మన ఏడ చేసినటువంటి కార్యానికి వీ హ్యావ్ టు పే ద ప్రైస్. మనం ఏం చేయాలా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటాడు కదా ఆ కీర్తన చదివితే, యెరూషలేమా నీ మధ్యను నా మొక్కుబడులు చెల్లించాను, నా స్తుతులను కృతజ్ఞత అర్పణను చెల్లించను, సాక్రిఫైసెస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అన్నట్టుగా కృతజ్ఞత అర్పణను నేను చెల్లించదను అని కీర్తనకారుడు అంటావు. కనుక ఇవన్నీ కలపోసుకున్నప్పుడు మనం చదివిన వాక్యంలో 3:12-24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను. ఎవరిని పెంచుకొని చెప్తానంటే సమయాలు ఇస్రాయల్ అందరినీ ప్రోగ్ చేశాడు. కొంతమంది పిలిచాడు సలమోను, వాడు రాలే. కనుక అందరినీ ప్రభు చేసేమంటారు అన్నాడంటే సమయాలు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసాను అవి మీరు తలంచుకొని నిష్కపటులై పూర్ణ హృదయంతో యెహోవాను సేవించుట ఆవశ్యకం. కనుక ప్రభు చేసిన కార్యాలు కేవలం తలంచుకొని స్తుతించి అంతటితో ఏం కాకూడదు, మనం ముగిసిపోకూడదు. ఏం చేయాలా? ఆయన సేవించాలి, సేవలో ముందుకు కొనసాగాల. ఇది ప్రభు కోరుతా ఉన్నాడు. ఎలా సేవించాలా? నూతనమైనటువంటి ప్రభు దగ్గర ఆ మచ్చు ఆ నమూనాన్ని తీసుకొని కనుక ఆ ప్రకారంగా ఆ దర్శనం పొంది ముందుకు సాగాల. అంతం వరకు దీని నుంచి విడిచిపోకూడదు. అదే అగ్రిప్పరాజు పౌలు అంటూ ఉన్నాడు, అగ్రిప్పరాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు, ఏ దర్శనం అయితే మొట్టమొదటిగా ప్రభు పౌలుకి ఇచ్చాడో ఆ దర్శనమునకు నేను అభిధేయుడను కాక. కనుక ఏదైతే దేవుని ద్వారా పొందామో, దేవుని దాసుడు ఇక్కడ సొలొమోను కావచ్చు, కూడి వచ్చినటువంటి మనం కావచ్చు, దేవుని దర్శనానికి మనం అవిధేయులం కాకుండా, అనగా విధేయులంగా దేవునికి మనం సేవ చేయాలని ప్రభు కోరుతామన్నాడు. ఈ సందర్భంగా ఒక మాట మనం చదువుతూ వచ్చిన కొరంతీయులకు రాసినటువంటి 2:14-15 ఒక్క తలంపు మనం ధ్యానించి ముగించుకుందాం. 15 చివరి భాగంలో, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. కనుక ఎలాగో ఇప్పుడు ప్రభును సేవించాలంటే ఒక తలంపు ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడు. మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ టు గాడ్. దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. బైబిల్లో చాలా సువాసనలు ఉన్నాయి, వాటిలో ఒక సువాసన ఏంటంటే ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువాసన అన్నటువంటిది. ఏంటిది క్రీస్తు సువాసన అంటే? క్రీస్తు సువాసనగా మేమున్నామంటా ఉన్నాడు. అందుకొరకే తనంటా ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళినా
మేము వెళ్ళిన ప్రతి స్థలమందు అంటా ఉన్నాడు. దేవుడు ఎక్కడికెక్కడైతే దేవుని దాసుడు పౌలును తీసుకుంటూ వెళ్తూ వచ్చాడో ప్రతి స్థలమందు తాను అనగా క్రీస్తు సువాసనగా తాను ఉంటూ జీవిస్తూ ప్రభును సేవిస్తూ వచ్చాడు. ఇదే మా భారం, మా కోరిక. ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడు సంఘం కూడి వచ్చిన మనము, నేను, మనమందరం కలిసి ఎలాగ ఉండాలని ప్రభు కోరుతున్నాడు, ఎలాగ దేవునికి సేవ చేయాలని ప్రభు కోరుతున్నాడు అంటే దేవునికి క్రీస్తు సువాసనగా ఉంటూ అలాగున ప్రభువును సేవించాలని ప్రభు కోరుతున్నాడు. క్రీస్తు సువాసన అంటే ఏంటో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ సువాసన ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది? సంఖ్యాకాండం 24:6 అందరం కలిసి చదువుతున్నామండి. సంఖ్యాకాండం 24:5-6 కలిసి చదువుతున్నామండి. సంఖ్యాకాండం 24:5-6 యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలెవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందరి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ ఎదురున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. వీటిలో ఒక తలంపు ఇక్కడ ఏం రాయబడుతున్నది అంటే యెహోవా నాటిన అగరు చెట్ల వలెను. అగరు చెట్లు ఏంది? అగరు చెట్లు అంటే ఏంది? ఎప్పుడన్నా విన్నారా పదం అగరు చెట్లు? ఒక పదం వినింటారు కదా, అగరు. కరెక్ట్, దిలీప్ అని కరెక్ట్ చెప్పాడు. అగరబత్తి, అగరబత్తి కరెక్టే. అగరు అనేది ఇక్కడి నుంచి తీసుకోబడ్డది కదా. అగరు అంటే శాండల్ వుడ్, ఇంగ్లీష్లో లైన్ అలోస్ అని అంట. అంటే ఎంతో పరిమళ ద్రవ్యము, పరిమళ సువాసన కలిగినటువంటిది. దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథంలో కూడా ఈ మాట ఉంటున్నాయి. కీర్తనల గ్రంథం 45:8 నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. అగరు వాసన, అగరు అనగా అది గంధముతో కూడుకున్నటువంటి వాసన. ఏంటిది, ఏంటిది, వాట్ డస్ ఇట్ రిప్రజెంట్ హియర్? ఎవరిని గురించి 24:6 బిలాము ప్రవక్త ఆయన ప్రవచిస్తా ఈ మాట్లాడుతా ఉన్నాడే, ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, నీవు ఎలా కనబడుతూ ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావంటే యెహోవా నాటిన అగరు చెట్లు. ఎవరు ఎవరు నాటారు ఈ చెట్లు, ఎవరు నాటారు ఈ పరిమళ వాసనతో కూడినది అంటే దేవుడు నాటినటువంటిది. అనగా ఒక వ్యక్తి, అనగా నీవు నేను క్రీస్తుకు సువాసనగా కావాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రభువు ద్వారా నీవు నేను ఏం చేయబడాలా, నాటబడాలా. ప్రభువు నాటబడకపోతే మనంతటగా మనం నాటితే, మనంతకు మనం పని చేస్తే, మనంతకు మనం చేస్తే ఏ వాసన రాదు. కనుక ఇది ఎక్కడ ఆరంభించబడుతుంది, దేంతో ఆరంభించబడుతుంది అంటే దేవుడు నాటుట. దేవుడు నాటుట అనేటువంటిది ఆత్మీయంగా ఏ జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు వ్యక్తిలో జరిగించిన రక్షణ కార్యం, ప్రభు జరిగించినటువంటి శిలువ కార్యం. కనుక ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన నువ్వు ఎవరైనా సరే, నువ్వు క్రీస్తుకు సువాసనగా నీవు ఉండాలంటే మొట్టమొదటిగా ప్రభువును ఎరిగినటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండాలని ప్రభు నిన్ను కోరుతా ఉంటా ఉన్నాడు. ప్రభుని ఎరగకపోతే నీ దగ్గర ఈ గంధ వర్గంతో కూడుకున్నటువంటి వాసన, సువాసన, పరిమళ వాసన ఇది ఏమాత్రం కూడా నీ యొక్క ఉండనే ఉండదు. అందుకొరకే ప్రభు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:2 ఒక మాట ఉన్నది. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకునేను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. కనుక రాయబడుతుంది క్రీస్తు ప్రభు వారు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకే బలి అయినాడు, అర్పించుకున్నాడు,
సమస్తం సకలం ధారపోసినాడు, తన రక్తం చిందించాడు, మన కొరకే కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, మన శిక్ష అంతా ఆయన మీద వేయబడింది. కారణం దేని కొరకు అంటే ఇక్కడ రాయబడుతుంది, మనము ఆయనకు అనగా పరిమళ వాసనగా ఉండుట కొరకు. పరిమళ వాసనగా ఉండుటకు మనం ఎలా ఉండాలా? క్రీస్తు కొరకు పరిమళ వాసన. ప్రభుని ఎరగకపోతే మన దగ్గర పరిమళ వాసన ఉండదు. దుర్వాసన దుర్గంధంతో మనము నిండిపోయినటువంటి వారంగా, మనము కనబడేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకొరకే మాట మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే లాజరు ప్రభు యొక్క స్నేహితుడు, ఆ యొక్క బేతనీయులో తాను చనిపోయి సమాధి చేయబడి అప్పటికీ 4 దినాలు అయిపోయింది. అక్కడ సమాధి దగ్గరికి వెళ్దామన్నప్పుడు వాళ్ళ యొక్క సహోదరులు సిస్టర్స్ అంటా ఉన్నారు, ప్రభా ఇప్పటికే 4 దినములైనది, ఏమొస్తుందంటే అక్కడ కుళ్ళు వాసన. కనుక ఇది మన జీవితం, మన జీవితం సమాధి, మన జీవితం మృతము, మన జీవితం కుళ్ళు వాసన, మన జీవితం ఇలాంటిది. ఇలాంటి జీవితంలో మనం ఉండింది కనుక ఇలాంటి జీవితంలో ఉండేటువంటి మనలను ఈ దుర్వాసనలోనికి నుండి పరిమళ వాసనలోనికి తీసుకుని వచ్చటకై యేసు ప్రభు లోకానికి వచ్చాడు కదా. యేసు ప్రభు లోకానికి వచ్చి మన పాపముల కొరకై ఆయన చనిపోయాడు. వాక్యం చెప్తుంది క్రీస్తు మన పాపముల కొరకై చనిపోయాను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేపబడును. ఎందరైతే దీని శ్వాస ఉంచుతారో వారికందరికీ రక్షణ, వారందరి యొక్క పరిమళ వాసన సువాసనను కలిగినటువంటి వారిగా ఈ జీవితం ఆరంభించబడుతుంది. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఇంకా యేసు ప్రభువుని ఎరగకపోతే, నువ్వు పాపంలో ఉంటే, దుష్టత్వంలో ఉంటే, అపరాధంలో ఉంటే, అతిక్రమంలో ఉంటే, ఇంకా దుర్వాసనలోనే ఉన్నావు. ఎంతకాలం ఎంతకాలం ఇలా ఉంటావు? అందుకొరకే రాయబడుతూ ఉంటున్నది పాపమును బట్టి దేహములో స్వస్థతే లేదు. కనుక ఆ యొక్క గాయములు ఆ యొక్క అవన్నీ దుర్వాసనగలవై శ్రమించుచున్నది అని కీర్తనకారుడు. సమయం లేదు కాబట్టి అవన్నీ మనం చదవడం లేదు. కనుక ఒకవేళ నీ పాపంలో అంటే నీ జీవితంలో దుర్వాసన ఇతరులకు పరిమళ వాసన ఏమాత్రం కూడా నువ్వు ఇవ్వలేదు. కనుక ఉన్న పాటన ప్రభు దగ్గరికి రా. ఆ దినాన లాజరు సమాధి వద్ద ప్రభు నిలుచుండి ఎవరు పిలిచాడు? లాజరు బయటికి నమ్ము అన్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు, నువ్వెవరు పేరే సరే. కనుక ప్రభు నిన్ను పరిమళ వాసనగా చేయడం కొరకై నీ పేరు పెట్టి ఆయన పిలుస్తుండగా నువ్వు ఆయన స్వరం విని ఆయన వైపు మరలుకో. నీ పాప జీవితం గురించి ప్రభుతో చెప్పు, ఒక మాట చెప్పు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఒక చిన్న మాట నీ జీవితాన్ని మారుస్తుంది, నీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది మొట్టమొదటిది. నువ్వు ఎరగాలని ప్రభు ఇష్టపడతాడు. ఒకవేళ దీన్ని నువ్వు తృణీకరిస్తే, ఇఫ్ యు రిజెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్, ఈ గొప్ప రక్షణను నీవు తృణీకరిస్తే, నిర్లక్ష్య పెడితే, నువ్వు తప్పించుకోలేవు సుమా. ఎందుకు తప్పించుకోలేవు? ఏం కాసుకోనుంది? నిత్య నరకం, నిత్య దండన, యుగ యుగములు అలాగా పారిపోకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలానికి వెళ్తావా? నువ్వు వెళ్ళడం మాకు ఇష్టం లే, ఆ దేవునికి కూడా ఇష్టం లే. వాక్యం చెప్తుంది ఎవడును నశింపవలనని ఇచ్చ ఇంపక, ఆ దేవునికి కూడా ఆ కోరిక లేదు. అందరును అంతడును మారు మనసు పొందవలనని అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. నీ రక్షణ ప్రభువు ఇచ్చేది, ప్రభువు నాటేది, ఇది ఎవరో మానవులు ఇచ్చేది కాదు. రక్షణ మానవ తలంపు కాదు, మానవ సంకల్పితము కాదు, రక్షణ యెహోవాది, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును. అందుకని భూదిగంధ నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. కనుక ఈ రక్షణ ఆయన నాటేది, ఆయన ఇచ్చేటువంటిది. కనుక ఉన్న పాటున నువ్వు ప్రభుని అంగీకరిస్తే ఈ రక్షణ, అప్పుడు ఆయన ఏమిస్తాడు నీకు? ఈ పరిమళ వాసన ఎక్కడ ఎట్లా ఆరంభించబడుతుందంటే
నువ్వు ప్రభు ఎరిగితే ఒక వస్త్రం నీకు ధరింపజేస్తాడా. ఏం వస్త్రం? రక్షణ వస్త్రం. ఈ వస్త్రం ఏం వాసన వస్తుంది? నీ వస్త్రములెల్లా గోపరస వాసన. ఇవన్నీ ఈ రసాలని ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రతి దాంట్లో ఒక విలువైన అమూల్యమైన లోతైన అర్థాలు ఉన్నాయి. కనుక అగరు అగరు వాసన, పరిమళ ద్రవ్య వాసన, సామెతలు పరమగీతాలు 4 అధ్యాయం చదివితే వస్త్రాలు. కనుక మన వస్త్రాలు ఏం వాసన ఉన్నాయి? రక్షింపబడితే, రక్షణ వస్త్రం మనం కలిగి ఉంటే, స్తుతి వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధత వస్త్రం కలిగి ఉంటే ఈ స్మెల్ రావాల బయటికి. ఏం స్మెల్ వస్తా ఉంది మన దగ్గర నుంచి రక్షించబడినా? మనం రక్షణ వస్త్రం వేసుకుని ఉన్నాం, నీతి వస్త్రం వేసుకుని ఉన్నాం కదా, అలా మనం స్తుతి వస్త్రం వేసుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ఏం వేసుకుని ఉన్నాం మనం అందరం? ఏం వస్త్రం వేసుకున్నాం? ఏం వస్త్రమయ్యా? ఎందుకు వచ్చినాం అందరం? స్తుతి చెల్లించడానికి వచ్చినాం. అంటే ఏం వస్త్రము కదా, ఈ స్మెల్ వస్తూ ఉందే మన దగ్గర నుంచి. చాలాసార్లు గుడిలో, మందిరంలో ఒక జీవితం, మందిరం బయట ఒక జీవితం, రకరకాలు మనం జీవిస్తాం కదా. యాకోబు దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి యాకోబు రాగానే ఇదిగో ఆ వస్త్రాలు వాసన చూసినాడు, నా కుమారుని సువాసన కదా. చేది సువాసన వలె ఉన్నది మనల్ని చూసి, మనల్ని మన వస్త్రాలు ఆత్మీయమైన వాటిని గురించి చెప్తున్నాను. మన ఆత్మీయమైనటువంటి వస్త్రాలు ఏం స్మెల్, వాట్ స్మెల్ డు వి ప్రొడ్యూస్, డు వి గివ్ టు అదర్స్, ఏ వాసన ఇతరులకు ఇస్తూ ఉంటా ఉన్నాము? యెహోవా నాటిన అగరు చెట్ల వాసన మన దగ్గర ఉందా? మొట్టమొదటిగా ప్రభువు క్రీస్తు సువాసన మన ద్వారా అనేకులు పొందాలంటే ప్రభువు ద్వారా తిరిగి జన్మించబడినటువంటి అనుభవం, ప్రభువు నాటిన అనుభవం. 32వ కీర్తనలో యెహోవా చేత నిర్దోషి పాపములు అతిక్రములకు క్షమాపణ ప్రాయశ్చిత్తం పొందినటువంటి అనుభవం. ఈ అనుభవం మన జీవితంలో ఆరంభించబడి ప్రభు దగ్గర నుండి ఈ సువాసన మనం కలిగి ఈ లోకంలో క్రీస్తు సువాసనగా రక్షణ పొందాలా? ఆ వస్త్రం వేసుకోవాలా? ఆ వస్త్రం ద్వారా ఆ సువాసన వెదజల్లాలి. ఇది మొట్టమొదటి వాసన. రెండవ సువాసన దేవుని యొక్క వాక్యంలో పరమగీతం 1వ అధ్యాయం, పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి వద్దాం. ప్రసంగి తర్వాత ఉంటుంది 563వ పేజీ. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం. నీవు పూసుకొను పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఇక్కడ ఒక రెండవది ఏంటిదని, నీ పేరు పోయబడిన పరిమళ తైలము సువాసన తైలముతో సమానం. రెండవదిగా ఎవరైతే ప్రభుని ఎరిగి రక్షణ అన్నటువంటి అగరు శాండిల్వుడ్ స్మెల్ కనుక ఈ గంధవర్గములతో కూడుకున్నటువంటి సువాసన కలిగి ఉంటారో, రెండవదిగా ఈ సువాసన ఏం కావాలా? ఈ సువాసన ఇంక్రీజ్ కావాలి. ఈ యొక్క సువాసన అది ఎక్కువ కావాలి. ఎలా ఎక్కువ అవుతుందంటే ఇక్కడ రాయబడదు, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కనుక ఏం కలిగి ఉండాలా? రక్షింపబడినటువంటి వ్యక్తి ఏం కలిగి ఉండాలా? దేవుని నామం. నీ పేరు ఎవరి పేరు? మన ప్రభు యొక్క పేరు, మన ప్రియుని యొక్క పేరు. కనుక మన ప్రభు యొక్క పేరు, ప్రియుని పేరు, అది ఎంతో పరిమళ తైలముతో కూడుకున్నటువంటిది. కనుక ఈ పేరు మనం కలిగి ఉంటూ జీవిస్తూ రావాలి మన జీవితం. అందుకనికి అపోస్తలులు తమ జీవితంలో ఈ నామమును వారు ఏం చేస్తూ వచ్చారు? ధైర్యముగా వారు ప్రకటిస్తూ వచ్చారు. అపోస్తల కార్యములు 4:12లో రాయబడుతుంది, ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము, ఈ నామముననే, యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందగలం. ఎంత ధైర్యముగా వారు సాక్ష్యమిస్తూ వచ్చినారు, ఈ నామమును వారు కలిగి ఉంటూ వచ్చారు.
ఈ నామము కొరకు అనగా వారు అవమానము అపొస్తల కార్యములు 5:41 ఆ నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమని వారు ఎంచుకుంటూ వచ్చినారు. అంటే అంత ప్రియముగా ఉంటూ వచ్చింది. అందుకొరకే వారు ఇతరులు గుర్తిస్తూ వచ్చారు. ఏం గుర్తిస్తూ వచ్చినారు? అపొస్తల కార్యములు 4:13 ఏం రాబడుతుంది? వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు ఏమని గుర్తిస్తూ వచ్చినారు? వాళ్ళు వీరు యేసుతో కూడా ఉన్నవారు కనుక వారు విద్య లేని పామరులు. సో దే ఆర్ ఇల్లిటరేట్ అండ్ ఇగ్నరెంట్. విద్య లేదు, జ్ఞానము లేదు కనుక అలాంటి వ్యక్తులు. కనుక వారు విద్య లేనటువంటి వారైనా వారిలో ఏముంది? యేసుతో కూడా ఉన్నవారు, యేసు ప్రభు నామమును కలిగినటువంటి వారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఎక్కడికి పోయినా ఈ నామమును ధరించి మనం వెళ్ళాలి. అందుకొరకే అపొస్తలుడైనటువంటి పౌలు సౌలును పౌలుగా మార్చినప్పుడు దేవుడు అభిషేకించి పంపించి బాప్తిసమిచ్చిన కొరకే ఎవరిని పంపించాడు? అననీయాను పంపించాడు. అననీయా వచ్చి సౌలు మీద చేతులు ఉంచి సౌల సహోదరుడ అని అనేకమైన దివ్యమైన మాటలు చెప్తూ 9:15 ఈ నామము కొరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించవలను అనగా భరించవలను మా మాట్లాడుతూ వచ్చాయి. కనుక దేవుని నామమును కేవలం పట్టుకునడం మాత్రం కాదు, ధరించడం మాత్రం కాదు, ఈ నామమును మన జీవితంలో ఈ నామము కొరకు వచ్చేవన్నీ భరిస్తూ రావాలా. ఎప్పుడు భరిస్తామో సువాసనలు ఎదుగుతాం ఈ నామం. ఇది రెండవది. ఈ నామం గురించి ఎన్ని విషయాలైనా మనం చెప్పుకోవచ్చు. కనుక రెండవదిగా ప్రభు అడుగుతున్నాడు, క్రీస్తు సువాసనగా ఈ లోకంలో నువ్వు నేను జీవించాలంటే మనకేమవసరం? యేసు ప్రభు నామం అవసరం. ఈ నామం, ఈ నామం ద్వారా ఎన్ని దీవెనలు ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. చాలాసార్లు మనకు అయ్యే కావాలి. ఏవి కావాలి? దీవెనలు, ఆశీర్వాదాలే కావాలి కదా. చాలాసార్లు ఆయన కొరకు మనం నిలబడ్డప్పుడు ఏం చేస్తారు? మందిరం నుంచి బయట తరిమేస్తారు, చెట్టు కిందకి తీసుకుపోతారు. చాలాసార్లు మనం ఏంటి అవి, వాటిని వద్దంట. కానీ దేవుని బిడ్డలుగా ఎక్స్పెక్ట్ సఫరింగ్స్. శ్రమలను మన జీవితంలో మనం ఏం చేస్తున్నావాలా? ఎదుర్కోవాలా. పౌలు అపొస్తలుడు తను వెళ్ళిన దాంట్లో ఎక్కడ కూడా తను దుఃఖించినట్లు లేదు. తను వెళ్ళినటువంటి శ్రమలో సంతోషించాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొనే అవమానం, మనం ఎదుర్కొన్నటువంటి ఎదురింపులు కదా. ప్రభు అంటూ వచ్చాడు, లోకము నన్ను ద్వేషించను, లోకము మిమ్మును ద్వేషించను. ఇది ఈ మార్గంలో అందరం వెళ్ళాల్సి. నువ్వు నిజమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించాలంటే, ఈ నామం క్రీస్తు సువాసనగా ఉండాలంటే, పౌలు తిమోతికి రాస్తా అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏమొస్తుంది? హింసే వస్తుంది, వేరేది ఏం రాదు. ఆయన కొరకు బ్రతికితే, ఆయన కొరకు జీవిస్తే మనకు వచ్చేటువంటిది అదే. కనుక మనం కూడా ఏం చేయాలా? ఆ యొక్క హింస ఏదైతే ప్రభు కొరకే, మనము ప్రభు మన కొరకే ఉద్దేశించినది ఎదుర్కోవాలా. అందుకొరకు మోషే కూడా ఏం చేస్తా వచ్చినాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఏం చేయలే, తాను ఒప్పుకోలే, తాను ఇష్టపడలే. ఏం చేస్తా వచ్చినాడు? అల్పకాలం పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. ఇంకో మాట కూడా రాస్తాడు అక్కడ, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుంటూ వచ్చాడు. కనుక క్రీస్తు సువాసనగా నువ్వు నేను ఉండాలంటే, క్రీస్తు ప్రభు నామాన్ని ధరించుకొని క్రీస్తు విషయమై ఏం కామించబడాలా? మనం నిందించబడాలా. ఎప్పుడైనా ఎవరైనా నిందిస్తే, అంటే వీ కెనాట్ టాలరేట్, ఎవరైనా మనల్ని బ్లేమ్ చేస్తే మనం దాన్ని తట్టుకోలేము. అందుకొరకే ప్రభు అంటూ వచ్చాడు కొండ మీద ప్రసంగంలో, నా నామం నిమిత్తం జనులు మిమ్మును హింసించి నిందించి మీద అబద్ధముగా
చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మీరు ధన్యులో ఏం చేయండి, సంతోషించి ఆనంది ఏడవండి. అట్లా ఇతరులు మనపై ఇష్టానుసారంగా వారు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషించి ఆనందించాలి. అప్పుడు మీ పరలోకమందు మీ పదము అధికమవును. ఇది ప్రభు నాయక కోట. నేను ఈ నామాన్ని ధరిస్తాను, ఈ నామము ధరించినప్పుడు భరించినప్పుడు ప్రభు ఊరుకోడు. ఒక టైం వస్తుంది ఈ విల్ ఎక్సాల్ట్ యూ, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. కానీ అది పెట్టుకోవద్దు నువ్వు ముందు, కానీ ప్రభునే నీ గురిగా పెట్టుకో, ఆయన నామమే నీ శరణ్యముగా పెట్టుకో, అప్పుడు ప్రభు నీ జీవితంలో. అందుకొరకే కీర్తనకారుడు 91:14 అంటాడు, ఏమంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచను. కదా బోధనం ఘనత వస్తుంది ఈ నామాన్ని బట్టి, కదా దాన్ని ప్రవహించేటువంటి ఘనతను ఎదురు చూస్తా. మనుషులిచ్చేది వద్దు మనకు, మనుషులిచ్చేటువంటి ఘనత కొరొద్దు ఎప్పుడు. వాక్యంలో చెప్పబడుతుంది సామెతల గ్రంథంలో. కనుక ఇది రెండవది ప్రభు మనకు నేర్పించే సువాసన. త్వర త్వరగా వెళ్దాం. కనుక దేవుని నామాన్ని గురించి ధ్యానించండి, కలిగి ఉండండి, అప్పుడు మీరు క్రీస్తు సువాసనగా ఉంటారు. మూడవది 11వ అధ్యాయం యెషయా గ్రంథం, త్వరగా 3వ వచనం యెషయా గ్రంథం 11:3 మొదటి భాగం చదువుతున్నానండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. రెండవది ఏంటిది? యెహోవా భయం. కదా దేవుని నామం, క్రీస్తు నామం ధరించినటువంటి మనము క్రీస్తుకు సువాసన. తర్వాత మూడవదిగా ఇక్కడ రాయబడుతున్నది యెహోవా భయం. యెహోవా భయం, దేవుని యందలి భయం. కనుక ఇది ఎలా ఉందంటే ఇంపైన సువాసనగా ఉండును. ఈ లోకంలో క్రీస్తు సువాసనగా ఇంపైన సువాసనగా మనం ఉండాలంటే ఏమంటారు మనలో, దేవుని యందలి భయం. ఈ లోకం ఈ టైం ఈ దినాల్లో ఏం లేదు, భయం లేదు. ఏముంది? భయం లేకపోతే ఏముంది? భయం లేదు. ఏముంది? భక్తి ఉంది. కరెక్ట్ చెప్పినాడు, భక్తి ఉంది. తల ప్యాంటు తల చొక్క వేసుకోకపోతే ఏమనుకుంటారు? భక్తి ఉంది, భక్తి ఉంది. అంటే పై వేషం ఉంది. ఏం లేదు? భయం లేదు, భయం లేదు. ఈ దినాలు వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. కనుక ఈ రెండు దినాల్లో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా కనుక అంత్య దినాల గురించి పౌలు తిమోతికి రాస్తుంటాడు, మనుష్యులు పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందరు, అట్టి వారికి విముఖుడవైన. అంటే చివరి దినాల్లో భక్తి ఎక్కువగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఎరగనటువంటి విధానంలో భక్తి కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ధర్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి, పుణ్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ లోన ఏం లేదు, భయం లేదు, శక్తి లేదు, ఏం లేదు. బయటికి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్, బ్రహ్మాండమైంది. ఏదో ఇది పెట్టారు ఇట, ఏంది ఏంది అది, మొత్తం అందరూ చూస్తూ ఉంటారు. ఇదంతా ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు. ఆ ట్యూబ్, ఈ ట్యూబ్, ట్యూబ్లో ఏం లేవు, వట్టిది అన్నీ ఉన్నాయి కానీ శక్తి లేదు. దైవజనుడు పెద్ద ఆయన ఎప్పుడు ఇట్లాంటివి కోరుకోలే. మాట ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, చూపని కాన్వకేషన్ ఎన్నిసార్లు వీడియో తీస్తాం వీడియో తీస్తామని కాన్వకేషన్ ఒకసారి గుర్తుకుండాలి కదని పెద్దలు ఫోర్స్ చేస్తే చివరికి ఆయన ఇష్టంగా ఒప్పుకోలే. లాస్ట్లో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆ కాన్వకేషన్ ఏం తీసినారో వీడియో ప్రతి ఏరియా తీసినారు. అదంతా తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ కోసమే హైదరాబాద్లో ఓ చోట ఇచ్చారు. ఇస్తే కనుక ఆ వ్యక్తి దాన్ని పోగొట్టేశాడు. అది పోయింది, అది పోయింది అనుకున్నాం. ఏంటన్నా మేము ఏమనుకున్నామంటే దైవజనుడికి ఇష్టం లేదు అంటే ఏదో చూపించబోట ప్రదర్శించబోట దైవజనుడు ఎప్పుడు కోరుకోలే. దేవుని అందరి భయం, దైవ భయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఏమంటారు, ఇంకా దీని ద్వారా చాలా మంది వింటారు కదా అని. ఓ అట్లా ఇంటి వారికి ఏమైపోయిందో
కదా అనేక సార్లు మనం రకరకాలుగా మానవ పద్ధతులను బట్టి మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఇప్పుడు ప్రాముఖ్యంగా దేవుని భయం గురించి బైబిల్లో విస్తారంగా చెప్పండి. ఒక్క మాట, ఒక తలంపు. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనంలో ఏంటి, వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందలి భయం అంటే ఏందో అక్కడ చెప్పబడతా ఉంటా ఉన్నది. 19వ కీర్తన 9వ వచనం యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును చాలు. ఏం రాయబడుతుంది, యెహోవా యందైన భయం ఏంటి, పవిత్రమైన దేవుని యందలి భయం ఏంటి అంటే క్లీన్ లైఫ్. క్లీన్ లైఫ్ బైబిల్ చాలా ఉన్నాయి, ఒక మాట మాత్రమే. కనుక దేవునికి చాలా ఇష్టమైనది మనం క్రీస్తు సువాసనగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలా, అదే మా భయం అంటే ఏంటి. ఇప్పుడు మళ్ళా భయం అంటే చదివినారు మీరు, ఏంటి భయం అంటే పవిత్రత, పవిత్రమైనటువంటి జీవితం జీవించుట, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించుట, ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించుట, అదే క్రీస్తు సువాసన అంటే. మన జీవితాన్ని చూస్తారు లోకంలో ఉండేవాళ్ళు, మన యొక్క సమస్త సకలమైన కార్యాలు వాళ్ళు గమనిస్తూ వస్తారు. వాళ్ళు గమనించినప్పుడు ఏంటి అవుట్కమ్, దాంట్లో నుంచి వచ్చేటువంటిది పరిశుద్ధత ఏ శాతంలో ఉంటా ఉన్నది, అది ప్రభువుకి ఇష్టమైనటువంటిది. పరిశుద్ధతయే నీ మందిరమునకు ఎన్నటన్నిటికీ అనుకూలం. పరిశుద్ధతయే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలే. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాల్లో ప్రభు పనుల్లో వాడబడేది కూడా లేదు. అపవిత్రమైనటువంటి వారికి, అపవిత్రమైనటువంటి జీవితం జీవించేటువంటి వారికి దేవుని యొక్క ఇంటిలో హాలు లేదు. పవిత్రత, పవిత్రత ఇది పెరుగుతూ వెళ్ళాలి, అది ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుకొరకే మీ సొంత సమయంలో మొదటి తెస్తున్నారు 4వ అధ్యాయం 8వ వచనాలు చదివినట్లయితే రాయబడుతుంది, పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనలను పిలిచాను. కనుక మన జీవితంలోంచి పరిశుద్ధత అనే సువాసన మనం వెదజల్లుతూ ఉంటున్నామా కదా. ప్రభువును ఎరుగుట, ప్రభు నామం ధరించుట, పరిశుద్ధత కలిగి ఉండుట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచించ. కనుక దేవుని వాక్యంలో రాయబడేట్టుగా పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండవలను ఎరుగుటయే దేవుని చిత్తం. కనుక ఈ పరిశుద్ధత విషయంలో మన ఘటం ఏంది, ఘటం అంటే ఈ శరీరం కాపాడుకుంటూ రావాలంటే ఏం చూస్తా ఉన్నా, ఏం మాట్లాడుతూ ఉన్నా, ఎట్లా నా నడవడిక ఉంది, ఈ జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి. అపవిత్రులుగా ఉండటం దేవుడు మనల్ని పిలవలే, జాగత్వం కొరకే దేవుడు మనల్ని పిలవలే. పరిశుద్ధత, పరిశుద్ధత కనుక అలాగే మన జీవితాన్ని ముందు కొనసాగుదాం. ఇది 3వ సువాసన, క్రీస్తు సువాసనలోనే. 4వది ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నానండి, లేకపోతే అందరం కలిసి వద్దాం. ఆది కాండము 8:20-21 అప్పుడు నోవు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహనబలి అర్పించను. 21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆక్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇతను సమస్త జీవులను సంహరింపను. రాయబడుతుంది యెహోవా ఏం చేశాడు, జలపురం అయిన తర్వాత బయటకు వచ్చాడు, బలిపీఠం కట్టాడు, కొన్ని పక్షులు కొన్ని పశువులు తీసుకున్నాడు, ఏం చేశాడు అర్పించాడు. ఏ పశువులు తీసుకున్నాడు, పవిత్రం కాకపోతే అర్పణ జరగదు, అపవిత్రమైనవి అంగీకరించడు.
గనుక పవిత్రమైన పశువులు పక్షులు తీసుకుని అర్పించాడు. ఎప్పుడైతే అవి అర్పించబడ్డాయో ఏమొచ్చింది? ఇంపైన శ్వాస. ఏంటి ఇది అర్పించుట అంటే? ఏంటి ఆత్మీయమైన భాష, స్పిరిచువల్ లాంగ్వేజ్? అర్పించుట, బలిపీఠం కట్టి బలి అర్పించుట, ఏం భాష ఇది? ఏంటిది? ప్రభువును ఆరాధించుట. ప్రభువును ఆరాధించుట అన్నటువంటిది దేవునికి క్రీస్తుకు శ్వాసన, క్రీస్తు శ్వాసన ఆరాధనా జీవితం కదా. అందుకొరకే పౌలు పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో పేతురు రాస్తూ అంటాడు, ఆత్మ సంబంధమైన బలుగర్పించుటకు మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అని అంటాడు. ఎవరికి? యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉండను. కనుక ఆత్మ సంబంధ స్పిరిచువల్ సాక్రిఫైజెస్. మన పూర్వీకులు ఏమర్పిస్తూ వచ్చారు? భౌతికమైనటువంటి బలులు అర్పిస్తూ వచ్చారు, అది వారికి ఆరాధన కదా. 5 రకాలైన అర్పణల్లో మొట్టమొదటి అర్పణం ఏంది? దహన బలి. దహన బలి గురించి లేఖకాండం 1వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది? దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము, అంటే దేవునికి ఇష్టమైంది. అది పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధన గ్రంథంలో దేవునికి ఇంపైనటువంటి సువాసన గల హోమం ఏంటి? ఆరాధన. ఆరాధన మనం ప్రభుని ఆరాధిస్తా ఉన్నామా? కేవలం ఆదివారం వచ్చి ఆరాధించేది కాదు, చాలాసార్లు ఆదివారం వస్తాం, ఆదివారం కూడా ప్రభుని ఆరాధించుకునే నోరు పూసుకొని వెళ్ళిపోతాం. పాట పాడతాం, అయితే ఏం పాట పాడతాం? ఏం పాట పాడతాం? ఎట్లు మౌనముగా ఉండు ప్రభు అని పాడతాం, కానీ మౌనంగానే వెళ్ళిపోతాం. వేరే వాళ్ళు పాడతాడో మనం పాడతాం, మనం మాత్రం మన నోరు మూసుకొనే ఉంటాం కదా. అనేకసార్లు మనం ఆరాధించకపోతే ప్రభు కూడా బాధపడతాడు, నేను ఎంత క్రైమ్ చెల్లించిన ఈ బిడ్డ కోసం, నాకు ఎంతమంతా ఇచ్చేసినాను, కనీసం స్థుతి కూడా చెల్లించాలి, ఆరాధన కూడా చెల్లించాలి. అనేసారి ప్రభుని బాధపడతాం మనం కదా. అంటే సరైనటువంటి పరిమళ వాసన ప్రభుకు మనం చెల్లించాం. కనుక ఇది 4వది ప్రభు మన ఇద్దరుని కోరుతా ఉన్నాం. ప్రభుకి ఏం వాసన? సువాసన, ఆరాధన. ఆరాధన అనేటువంటిది ఎప్పుడు కంటిన్యూస్, నీకు టైం ఉండేటప్పుడంతా ప్రభువుని ఆరాధించడం కూడా. సైలెంట్గా బస్సులో వెళ్తూ ఉంటావు, ట్రైన్లో వెళ్తూ ఉంటావు, గమ్మును కూర్చుంటావు, కొంచెం ప్రభుని ఆరాధిస్తారా, ప్రభువును మహిమపరుస్తారా, అంటే ప్రాక్టీస్ ఉండాలి ఇది, అంటే నేను చేయాలా అనేటువంటిది. అప్పుడు ప్రభువుని ఎంతో మహిమపరిచేటువంటి వారిగా మనం ఉంటాం. మనం ఈ లోకం వదిలితే చేసేది ఒకే ఒక పని, ఏం పని? యుగ యుగములు ప్రభువును స్తుతిస్తా ఆరాధిస్తూ ఉంటాం. అప్పుడు అప్పుడు అనుకుంటా ఉంటాం మనం, అరే భూలోకంలో దేవుడు నాకు ఇచ్చిన టైంలో నేను ప్రభువును ఆరాధించలేకపోయాను. కనుక ఆరాధన అనేటువంటిది మన జీవితంలో అంటే చాలా కాస్ట్లీ. ఆరాధన అనేది చాలా విలువైనటువంటిది కదా. కొంతమంది ఆరాధించి తమ జీవితాన్ని కూడా అర్పించిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆరాధికుడు హేబెలు కదా, అర్పణను తీసుకొచ్చాడు కదా. మనం అర్పణ అంటే ఆరాధన అనుకుంటూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో. కనుక తను దేవుడికి అర్పించాడు, రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి? అన్న చంపేశాడు. నాన్న నాది అంగీకరించాలా? నీ అర్పణ అంగీకరించాడు అనుక చూడండి, అసూయ ద్వేషం అక్కడనే ఆరంభించబడ్డాయి. అవుట్సైడ్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్, ఏదేని తోట బయటే. ఆరాధన ఎంత విలువైందంటే ప్రాణం పోయింది మన జీవితంలో. అలాంటి ఆరాధన ప్రభు చెల్లించాలని ప్రభు కోరుతా ఉంటా ఉన్నాను. 5వది క్రీస్తు స్వార్థ అంటే ఊరికి అట్లా టచ్ చేసి మనం వెళ్తా ఉన్నాం. యోహాన్ స్వార్థ 12వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ స్వార్థ 12వ అధ్యాయం 3వ వచనం అందరం చేర్చుదాం. యోహాను 12:3 అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జడామాంసి అత్తలు ఒక శరున్నెత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను కదా. ఈ భాగం కూడా దేనికి కనెక్ట్ అవుతుంది? ఆరాధనకు కనెక్ట్ అయ్యేటువంటి భాగం.
కదా. అక్కడ మార్త ఏం చేస్తా ఉంది పై వచనాల్లో, ఉపచారం చేస్తా ఉంది. షీఈస్ డూయింగ్ సర్వీస్, ఎ లవింగ్ సర్వీస్, నాట్ ఎ గ్రంబ్లింగ్ సర్వీస్. గొడుగుతూ చేయలే, లూకా 10లో గొడిగింది కదా, సరిగింది. ప్రభు జీవితాన్ని మార్చాడు, ఇప్పుడు జాయ్ఫుల్ సర్వీస్. తర్వాత లాజరు భోజనంలోకి కూర్చున్న వారిలో ఒకడు, తెలుగులో భోజనంలోకి కూర్చున్న వారిలో ఉన్నది కానీ ఇంగ్లీష్లో లాజరస్ సాట్ అట్ ద టేబుల్. లాజరు పళ్ళ యొక్క కూర్చాడు. పళ్ళ దేనికి గుర్తు? భోజనం దేనికి గుర్తు? అయిపోయినాక భోజనం చేస్తాం, దేనికి గుర్తు? ఫెలోషిప్, సహవాసం. కనుక సహవాసం అక్కడ ఉంది బేతనియాలో. తర్వాత మరి ఏం చేస్తా ఉంది? విలువైనటువంటిది ప్రభుకు ఇప్పుడే తెలుసుకున్నాం, ఆరాధన అమూల్యమైనటువంటిది, విలువై. సరే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఆ ఇల్లంతా ఏమిటని అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? ఇల్లంతా వాసన ఉందంటే అర్థమైంది, ఇల్లంతా వాసన ఉంది. వచ్చేప్పటికి వేరే వాసన వస్తుంది ఇక్కడ కూడా, ఈ కాంపౌండ్ రకపోతే కాంపౌండ్. ఇల్లంతా వాసన అంటే అర్థమైంది ఏంటంటే సాక్ష్యం. సాక్ష్యం ఆ ఇల్లంతా వాసన. ఏం సాక్ష్యం ఉంది? అక్కడ సంతోషంగా ఉపచారం ఉంది, అక్కడ సహవాసం ఉంది, అక్కడ ఏముంది? ఆరాధన ఉంది. ఈ సాక్ష్యం ఆ ఇల్లంతా, ఇల్లంతా ఇది మన జ్ఞాపకం చేస్తా ఉంది కదా. రేవంత్లో ఈ ఆరంభించారు కదా, ఇప్పుడు సింహాద్రిపురం అంతా ఏం కావాలా? ఈ సువాసన వెదజల్లబడాలా, ఈ సువాసన. ఇక్కడ సాక్ష్యం, ఇక్కడ సువార్త, కనుక ఇక్కడ ప్రార్థన, ఇక్కడ ఆరాధన, ఇక్కడ రొట్టె విల్చుట, ఇక్కడ దేవుని స్తుతించుట, దేవుని మహిమపరచుట, దైవికమైనటువంటి ఇక్కడ ఉన్నాయి. ఇది రాగాల ఈ సువాసన, అక్కడికి వెళ్ళండి. కనుక మన సాక్ష్యం బట్టి మన పరిచర్య దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తూ వస్తాడు. మన సాక్ష్యం కోల్పోతే, మన సాక్ష్యం పోగొట్టుకుంటే ఒక్క ఆత్మను కూడా ప్రభు దగ్గరికి మనం తీసుకురాలే. సాక్ష్యం చాలా అవసరం. అందుకొనకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఎక్కడికి పోయింది? గ్రామంలోకి పోయింది, కుట వదిలిపెట్టి. ఏమంటా ఉంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా, క్రీస్తు సువాసన. అంటే షీఈస్ ద టెస్టిమని ఇన్ ద విలేజ్. ఆ గ్రామంలో ఆమెకు సాక్షిగా ఉండవచ్చింది. కేవలం ఆమె జీవితంలో మాత్రమే కాదు, అది వెదజల్లబడుతూ వచ్చింది. ఇది ప్రభు నీ ఎడల కలిగి ఉండాలని ఇష్టపడతా ఉంటాము. సాక్ష్యా లైఫ్ ఆఫ్ విట్నెసింగ్ క్రైస్ట్, క్రీస్తు గురించినటువంటి సాక్షిగా ఉండాలి ప్రభు నిన్ను కోరుతాను. 6వదిగా 133వ కీర్తన, కీర్తన 133 2వ వచనం అందరూ కలిసి వద్దాం త్వరగా. 133వ కీర్తన 2వ వచనం, లేకపోతే 1వ వచనాలు 1 and 2. సహోదరుల ఐక్యత కలిగి నివసించుడు ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇక్కడ ఇంకొక తైలం, ఇంకొక సువాసన, ఫ్రాగ్రెన్స్ ఇక్కడ కూడా చెప్పాలి. ఏం ఫ్రాగ్రెన్స్ అది? పరిమళ తైలం. ఏంటి ఇది? సహోదరులు యూనిటీ ఈజ్ ఆల్సో ఫ్రాగ్రెన్స్. ఐక్యత కలిగి ఉండుట అది కూడా పరిమళ తైలం, అది కూడా సువాసన. శత్రు ఏం చేస్తాడు? ఇద్దరిని ఒక్కడిగా ఉండని. నేటి దినాన సంఘాల్లో అనేకమైన చోట్ల వాడు తీసుకొచ్చినటువంటిది ఏంటంటే ఐక్యతను చెడగొట్టాడు. ఇద్దరు కలిసి ఉంటే సేవ విస్తరిస్తుంది, ఇద్దరిని విభాగిస్తే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కనుక కలిసి ఉండడం ద్వారా నిలవబడతాం, విభజించబడడం ద్వారా పడిపోతాం. నేటి దిన ఎలా ఉన్నామంటే మనం కలిసి ఉన్నట్టుగానే ఉన్నాం కానీ పడిపోయినాం మనం. ఇది పతనమైనటువంటి క్రైస్తవ జీవితం ఇది. నేటి దినాన మనం నిలబడలే, మనం పడిపోయినటువంటి వారం, పతనమైపోయినాం. మన జీవితాల ద్వారా దేవునికి సువాసన రావడం లేదు. కనుక ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక
ప్రభు కలవరి శిలువ వెళ్ళకపోవడం కూడా అదే ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయం యోహాను సువార్తలో, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టుగా వీరును ఏకమై ఉండాలి. అంటే వీరు ఏకమై ఉండాలంటే వాళ్ళు ఎట్లా లేరు ఏకముగా లేరు. చూడండి, ప్రభు తన అద్భుతమైనటువంటి పరిచర్యను ఆరంభించిన చివరిలో కూడా విత్ సాడ్ నోట్ హి వెంట్ టు ద క్రాస్ సీయింగ్ ద డిసైపుల్స్. శిష్యులను చూసి తను ఎంతో విచారంగా వెళ్ళాడు, వారి కోసం ప్రార్థన చేసినాడు, వారి ఏకత్వం కొరకు, వారి ఐక్యత కొరకై ఏం చేశాడు, ప్రార్థన చేస్తాడు. ఏ సోదరుడు ఆ సోదరు చివరి దినాల్లో ఉన్నాము, ఐక్యతను మనం ఏం చేయాలా, కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకో. దీని గురించి మొదటి కొరంది పత్రిక 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. కనుక ఏవి కూడా మన ఐక్యతను పాడు చేయకూడదు, భంగం చేయకూడదు. ఈ ఫ్రాగ్రెన్స్, ఈ సువాసన మన జీవితాల్లో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటా ఉంటాం. సమాధానమును బంధము చేత మనం ఏం చేయాలా, ఈ ఐక్యతను కాపాడుకోవాలి. ఏముండాలంటే, ఐక్యతను కావాలంటే పీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద యూనిటీ. ఐక్యతలో ఉండాలంటే పీస్ ఉండాలి, పీస్ లేకపోతే ఐక్యత ఉండాలి, దాన్ని మనం కాపాడుకోవాలి. ఎఫెసి 4:1-2 మాట్లాడతాము. చివరిగా ఆఖరిగా ఏంటిదంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతుంది. 2వ కొరింథీయులు 2వ అధ్యాయం 14వ వచనంలో మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి విజయం. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ విక్టరీ, విజయంతో కూడుకున్నటువంటి సువాసన మన ద్వారా ఏం రావాలా, దేవుని నామానికి విజయం. పరలోకం కూడా ఎవరిది, విజయవంతులదే, జయవంతులదే. ప్రకటన 2:3 ఈ దట్ ఓవర్కమే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనడు, జయించువాడు. కనుక మన జీవితంలో ఈ యొక్క దివ్యమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండవు. పాపం మీద, లోకం మీద, శరీరం మీద, శత్రువు మీద విజయం కలిగినటువంటి వారిగా మనం ముందుకు సాగాలని ప్రభు కోరుతా ఉంటాడు. అందులో పౌలు అన్నాడు, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం, రక్షణతో ఆరంభించబడింది, విజయముతో ముగించడం. రక్షించబడితే పరలోకానికి వెళ్తావా వెళ్ళవా చెప్పండి. ఏమ్మా వెళ్తావా, రక్షించబడకుండా వెళ్ళలే. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న జవాబు ఇవ్వాలి. రక్షింపబడి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే పరలోకానికి వెళ్తావా వెళ్తావా? అంటే అక్కడ అర్థమైంది, రక్షించబడి దినదినము పాపము, శోధనలు, శత్రువు తీసుకొచ్చే వాటి మీద విజయం మనం ఎప్పుడైతే పొందుతామో, ఎప్పుడైతే మొట్టమొదటి 6 రక్షణ నుండి ఐక్యత వరకు 6 విషయాలు చూసాం కదా, అవన్నీ ఎప్పుడు కలిగి ఉంటామో, వాటిలో నిలకడగా ఉంటామో, దేవుడు మనకేమిస్తాడు, విజయం ఇస్తాడు. అప్పుడు విజయవంతులే ఆడికి ఆయనతో కూడా ఉంటారు, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టదను. ఆయన జయించినాడు, ఆయన జయించకుండా నువ్వు జయించు అని చెప్పలే. కొన్నిసార్లు మనం చెప్తాం మన లైఫ్ బాగుండదు, నువ్వు ఇది చేయి అని చెప్తాం, ఇదే వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు, వీడు చేయలే మాకు చెప్తా ఉన్నాడు చేయమని అనేది. కనుక మన జీవితంలో విజయం అనేటువంటిది ఎప్పుడు మనం పొందుతామంటే, మన జీవితంలో క్రియాపూర్వకమైనటువంటి విశ్వాస జీవితం. అందుకొరకే
పౌలు అన్నాడు, నేను దేవునికి క్రీస్తు సువాసన అయ్యే ఉన్నాను. కనుక ఎందుకు ఈ మాట ప్రభు చెప్పాడంటే, ఇక్కడ స్థానిక సేవకుడు, సంఘం, మీరందరూ కేవలం సింహాద్రిపురమే కాదు చుట్టుపక్కల ఉండే ప్రజలు మా ద్వారా 14 వచనంలో ఉంది, ప్రతి స్థలమందు దేవుడు మిమ్మల్ని ఎక్కడికక్కడ తీసుకుపోతారో ప్రతి స్థలంలో మీరు ఎట్లా ఉండాలా? క్రీస్తు సువాసనగా ఉండాలి. మీ ద్వారా క్రీస్తు ప్రభు ప్రకటించబడాలి. కూడి వచ్చిన మనందరితో ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, మనం కూడా మనం వెళ్ళే ప్రతి స్థలమందు దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి. అట్లు చేయుటకు దేవుడు సంఘాన్ని మనందరినీ సిద్ధపరచుకుండి. ప్రార్థన చేసుకుందాము. సమయంలో సారాయపడ దైవసేవకుడు డేవిడ్ అన్న గారు వచ్చి ప్రార్థిస్తారు. దైవసేవకుడు డేవిడ్ అన్న, మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. జీవితం